రాజకీయాల్లో ఎవర్ని ఎప్పుడు ఎలా టార్గెట్ చేయాలా అంటూ ఇతర పార్టీలు ఎదురు చూస్తుంటాయి. ఛాన్స్ దొరికితే చాలు మైక్ అందుకొని దంచి కొట్టేస్తారు అవతల పార్టీ వాళ్ళు. ఒకరు ఆవేశంతోనో ఆవేదనతోనో కాస్త తీవ్రంగా స్పందిస్తే దానికి తాటాకులు కట్టి సౌండ్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంటారు. అయితే అదే నేత మంచిగా మాట్లాడితే మాత్రం అభినందించడానికి నోళ్లు తెరుచుకోవు. అసలు తమకా విషయం తెలియనన్నట్లే వ్యవహరిస్తుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడే లీడర్ల గురించే ఇదంతా. మూడున్నరేళ్లుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయని వైసీపీ నేత లేడు. పవన్ చిన్న ట్వీట్ చేసినా గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపోశారు, పోస్తున్నారు కూడా. ఇక పవన్ ఏదైనా విమర్శ చేస్తే వైసీపీ లీడర్లంతా షిఫ్ట్ల వారీగా మైక్ అందుకుని తిట్లదండకం మొదలు పెడతారు. విమర్శిస్తే సరిపోతుంది, కానీ పర్సనల్ లైఫ్ ను టచ్ చేస్తూ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ అబ్బా ఒక్కటేంటి నోటికొచ్చినట్టల్లా మాట్లాడేస్తారు. ఇక మూడున్నరేళ్లుగా తనను ప్యాకేజ్ స్టార్ అనడమే కాకుండా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లినా భరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ విశాఖలో తనను అడ్డుకున్న తరువాత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీడియా ఎదుటే చెప్పు చూపిస్తూ తనను ప్యాకేజ్ స్టార్ అన్న వాళ్లకు ఘాటు హెచ్చరికలు చేశారు. దేనికైనా రెడీ అంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మూడున్నరేళ్లు మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఇక పవన్ ఏం మాట్లాడినా ఛాన్స్ కోసం ఎదురు చూసే వైసీపీ బ్యాచ్ పవన్ చెప్పు చూపించగానే ఆయన తీవ్రవాది అన్నట్లు, రౌడీయిజం చేస్తున్నారని, తామేదో గాంధీవాదులం అన్నట్లు మీడియా ముందు ఓ రేంజ్ లో కలరింగిచ్చారు. రాజకీయ నేతలే కాదు, మేధావులు అని చెప్పుకునే కొంతమంది కూడా పవన్ తీరును తప్పుబట్టారు. అసలు ఒక రాజకీయ నేత ఇలా చేయొచ్చా అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. సరే, అదంతా గతం. మరి హైదరాబాద్ లో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అంతర్జాతీయ విద్యార్థుల సదస్సులో పవన్ ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది. పవన్ మాట్లాడిన భాష, ఇచ్చిన సందేశం వింటే అప్పుడు చెప్పు చూపించింది ఈయనేనా అనే అనుమానం కలగక మానదు. ఓటమికి తననే ఉదాహరణగా చూపి గెలుపుకు నాందవుతుందని చెప్పుకున్నాడు. ఇండియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పవన్ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. మరి పవన్ చెప్పు చూపిస్తే రెచ్చిపోయిన వాళ్లు ఇప్పుడు పవన్ ప్రసంగాన్ని ఎందుకు మెచ్చుకోవడం లేదు? హుందాగా రాజకీయాలు చేయాలని సలహాలిచ్చిన వాళ్లకి ఇప్పుడు పవన్ ప్రసంగంలో హుందాతనం కనిపించలేదా? చెప్పు చూపిస్తే లేచిన నోళ్లు ఇప్పుడు మంచి చెప్తే ఎందుకు లేవడం లేదని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. పవన్ విజన్ అర్థం చేసుకోరు గాని ఆవేశంలో ఓ మాటంటే మాత్రం దాన్నే పట్టుకుని వేలాడి వైరల్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.